सीताराम नायक गारु इन्नि रोजुल पाटु ढिल्लीलो उंडि केंद्र प्रभुत्वंपै ఒత్తిడి పెంచుతున్న టిఆర్ఎస్ కు సంబంధించిన ప్రతినిధి బృందంపై రాష్ట్ర రైతాంగం అంతా కూడా వారికి సంఘీభావం ప్రకటిస్తోంది, మద్దతు ప్రకటిస్తున్న సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇతర పార్టీలకు సంబంధించి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర పార్టీల పార్లమెంటు సభ్యులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతల వైఖరి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. టిఆర్ఎస్ కు సంబంధించిన పోరాటాన్ని వాళ్ళు తప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మంత్రులకు సంబంధించిన పర్యటన కావచ్చు, తిరిగి వచ్చిన తర్వాత కూడా వారు విమర్శలను ఇంకా పెంచుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు ఈ మొత్తం వ్యవహారంలో వ్యవహరించిన తీరును మీరు ఏ విధంగా చూస్తారు? మనమేమో రైతులకు పోరాటం చేస్తే టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ నాయకులు, మంత్రులు, అధికారులు దాన్ని ఆసరగా తీసుకొని ఏదో వాళ్ళు బుర్దజల్లే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు అది గమనిస్తలేదు. మనం దీనివల్ల రాజకీయాలు చేసి ఇప్పుడు సాధించేది ఏమీ లేదు. మనకు ఎన్నికలు లేవు, ఇంకా 2 సంవత్సరాల దూరంలో ఎన్నికలు ఉన్నాయి. ఎలా ఎలా చూస్తారంటే వాళ్ళు నిజంగా కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ నుంచి 7 ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ కాకుండా, 7 ఎమ్మెల్యే లోక్సభలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులు. వాళ్ళ బాధ్యత కదా, వాళ్ళు తెలంగాణ బిడ్డలు కదా, తెలంగాణలో పుట్ట బిడ్డలే కదా. ఇదేని కొరకు వరి కళ్ళాలు కనబడతలేవా వాళ్లకు? దాని గురించి మాట్లాడాలి వాళ్ళు, కానీ దాన్ని ఏదో రాజకీయాలు చేస్తారు. ఏంటండి వీళ్ళు, వీళ్ళ ఇంతకుముందు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా మాట్లాడుతూ ఉన్నాడు, మొత్తం ధాన్యం వాళ్ళే కొన్నారా? ఏం ప్రొసీజర్ లేదా? దాన్ని కొనలేదా? వేరే ధాన్యం అప్పుడు పండలే అప్పుడు. ఇంత ధాన్యం ఎక్కడిది? ఈ మొగాలకు అప్పుడు ఎక్కడిది? ఈ పంట ఎక్కడిది? అసలు గోదావరి పాడుతుంటే చుక్క నీళ్లు లే గతి లేదని పాటలే గట్టి పాడుతాయి, మీకు తెలిసిన విషయమేనా? ఇక్కడ అప్పుడు ఏముండండి అని నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దశలో పోతా ఉంటే దాన్ని అందరూ ఇక్కడ సహకరించాలి. ఇది రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఒకటి కండి, రాజకీయాల పార్టీలు వచ్చేటప్పుడు మీ ఇష్టం, మీరు మాట్లాడాలి, మీకు అధికారం ఉంటుంది, మీరు గెలవడానికి ఏమైనా ప్రయత్నం చేయడం, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు మీరు అంతా ఒకటి కాకపోవడం అది దురదృష్టకరం. అది ప్రజలు గమనిస్తున్నారు. రేపు మీకు ఏం సంకేతాలు ఇస్తారు, ఎందుకు ఎగురుతున్నారు, ఎందుకు పీయూష్ గోయల్ గారి దగ్గర ఏం మాట్లాడతారు అని పెద్ద ఇంత అనుభవం ఉన్నటువంటి మంత్రి గౌరవించాలండి. ఎవరు పోయినా గౌరవించాలి, బాధ్యత అది, కేంద్రం అది. మీరు అందరు మీరు ఈ దేశానికి కాదా మంత్రి? మీరు ఏది, మీరు బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాలకైనా వాళ్ళు వస్తేనేమో ఓ పీటా వేస్తారు, మేము వస్తేనేమో ఓ చాప వేస్తారా? ఇది ఏం పద్ధతి? ఇది మా ఎవరు నచ్చలేదు. ఇది ఇక్కడ రైతాంగం అంతా చూస్తా ఉన్నారు. ఏమంటారు అరే, అదే దుర్మార్గపు మాట ఏంటండి? కేసీఆర్ గారు ప్రతి గింజా కొంటాడు, కొట్టడండి, ప్రతి గింజా కొంటాడు. ప్రతి వ్యక్తిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, ఆ పని చేస్తున్నాం. మీ పని మీరు చేయరు కదా, మీ పని మీరు చేయకుండా ఆ పనిని ముఖ్యమంత్రి గారి మీద దోసేసి పార్టీని ముఖ్యమంత్రిని కొంత ఒక చెడు పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసి రేపు మీరు గేమ్ కావాలంటే ఇదా మీరు చేసేది. మీకు ఏమైనా ఉండేది ఉంటే అరే మేము 10 అడిగినాం, 10 కాదు భయ్ 15 కొంటున్నాం అని చెప్పి ఒక కాగితం తీసుకొచ్చి తెలివి లేకుండా మీరు ఇక్కడ మాట్లాడితే దీన్ని రైతాంగం ఎట్లా సహిస్తారో చెప్పండి. ఒకటి ఏ ఒక ప్రాజెక్ట్కి ఏమైనా మీరు ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఏమైనా జాతీయ హోదా ఇచ్చిందా? అరే రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి పెండింగ్స్ అన్ని అట్టనే ఉన్నాయి. ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన అయితే అక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఆ ప్రాంతంలో అట్లనే నాశనం చేస్తారు, గిరిజన విశ్వవిద్యాలయాన్ని నాశనం చేస్తారు. అది ఏమిచ్చిరండి? కోచ్ ఫ్యాక్టరీ అంటే అది గంగల కలిసి ఇంకా ఏం ముఖాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు? ప్రజలు ఎట్లా సహిస్తున్నారు? ఇంకా ఎందుకు ఎగురుతున్నారు వీళ్ళు? ఎందుకు దిర్గనిస్తున్నారు? వాస్తవం వీళ్ళని దిర్గనివ్వదు. ఎట్లా తిరుగుతారండి మీరు? మాకు ద్రోహం చేసుకుంటా మా ప్రాణాలు పోయి మేము చెల్లించి మొత్తం ప్రాణ త్యాగాల మీద తెచ్చుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారేమో దాన్ని ఇప్పటికీ నాకు ఏమైనా సరే నేను తెలంగాణను ఈ దేశంలోనే ఒక మొదటి స్థాయిలో పెట్టాలనే ప్రయత్నం ఆయన చేసి అంతర్జాతీయ స్థాయి వరకు ఇప్పటికే రైతు బంధు పెట్టి తీసుకెళ్ళిండ్రు. మీరు ఇది గమనిస్తలేరా? ఇది కనబడడం లేదా మీకు? ఎందుకు మాట్లాడుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు? ఎట్లా రాష్ట్రం కొంటుందా చెప్పండి? ఈ ప్రొసీజర్ ప్రకారంగా ఈ ధాన్యం అంతా రాష్ట్రమే కొనాలని చెప్పండి. అన్ని రాష్ట్రాలు ధాన్యాలు పండిస్తున్నాయి, 4-5 రాష్ట్రాల్లో అధికంగా ధాన్యం వరి పండుతుంది. మిగతా వాళ్ళకి ఇది రైస్ అవసరమే కదా, లేదా ఇంకెక్కడైనా అవసరం ఉంటే అక్కడ అమ్ముకో. కానీ నువ్వు కొనే బియ్యం అయితే కొనాలి కదా. ఎందుకండి ఈ కార్పొరేట్ వ్యవస్థను బతికించడానికి? కార్పొరేట్ వ్యవస్థానికి ఇప్పటికే దేశాన్ని మొత్తం కార్పొరేట్ చేతిలో పెట్టిండ్రు. మరి మొత్తం ప్రభుత్వాన్ని కూడా పెట్టండి. ఎవడైనా అమ్మాయి ఆదాని కొంటే వాడిని ప్రధానమంత్రి చేయరాదు, ఆయన పీసీలో కూర్చోబెట్టండి. ప్రజాస్వామ్యం ఇదేనా? ఓకే,
ముఖ్యమంత్రి గారి దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర రైతాంగం అంతా కూడా ముందడుగు వేయడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఢిల్లీ వెళ్ళి ఇంత పెద్ద పోరాటం చేస్తే పోరాటానికి సంఘీభావమో పోరాటానికి మద్దతు పలికి రాష్ట్ర హక్కులను సాధించాల్సిన బాధ్యత కేవలం టీఆర్ఎస్ పైనే కాదు ఇతర పార్టీలకు సంబంధించి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై కూడా ఉంటుంది. రైతాంగంలో కూడా అదే చర్చ జరుగుతుంది. కానీ ఢిల్లీ పోయి ఏం సాధించారని చెప్పేసి ఎదురు ప్రశ్నలు వేయడానికి ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు పార్లమెంట్లో టీఆర్ఎస్ మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఉన్నాయి. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉంది, ఇంకొక పార్టీ గతంలో కేంద్రంలో అధికారం చెలాయించింది. ఓకే, ప్రధానమైన బాధ్యత ఈ రెండు పార్టీల మీద ఉంటుంది, ఇక్కడి ప్రతినిధుల మీద. ఎస్, దురదృష్టం ఏంటంటే ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్టు ఈ సమస్య ఇంకా రగలాలి, ఇంకా రైతులు బాధపడాలి అని ఒక పైశాచిక ఆనందం అనుభవించే ఒక వాతావరణం కనిపిస్తుంది పార్టీలో. అది బాధాకరం. టీఆర్ఎస్ పార్టీని విభేదించవచ్చు, కేసీఆర్ గారిని విభేదించవచ్చు, పరిపాలన విభేదించవచ్చు, ప్రశ్నించవచ్చు, ఆ అంశాలు వేరు. కానీ ఒక మధ్యలో ఒక రైతన్న అనేవాడు ఉన్నాడు, అతని ప్రయోజనాలు ఉన్నాయి. అతని కన్నిటి కోసం ఒక పైశాచిక ఆనందంతో ఎదురు చూడడం అనే ఒక బాధాకరమైన దృశ్యం ఇవాళ ఆ పార్టీలో కనిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎప్పుడో మహాభారత కాలంలో సైంధవుడు అనే పాత్ర మనం వింటూ ఉంటాం. పాండవుల ధర్మయుద్ధాన్ని అడ్డుకోవడానికి వాడి బలమంతా ఉపయోగించాడు, వాడు వరం సంపాదించింది కూడా పాండవులను అడ్డుకోవడానికే. వీళ్ళు కూడా పదవులు వచ్చాయి ప్రజల వరం వల్ల. ఆ వరంలో వరప్రసాదం వల్ల వచ్చిన ప్రజల ఇచ్చిన ఆ పదవి ఏదైతే ఉందో, ఆ వరం ఏదైతే ఉందో, ఆ వరబలాన్ని నువ్వు నీ తెలంగాణ ప్రజల బలోపేతం కోసం ఉపయోగించాలి. కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను అడ్డుకునే పనిచేయడం అంటే అపర సైంధవులే ఇప్పుడు ఉన్నవాడు. అట్లాగే రోమన్ కాలంలో రోమన్ రాజ్యాల్లో బ్రూటస్ అనేవాడు మనం వింటూ ఉంటాం. వెన్నుపోటుదారులో బ్రూటస్ నెంబర్ వన్. ఓకే, ఆ తర్వాత స్వాతంత్రోద్యమ కాలంలో రాజా జయచంద్ర, మీర్ జాఫర్ లాంటి వాళ్ళు వెన్నుపోటుదారులే. ఎప్పుడైనా ఒక జాతి బలహీన పడుతుందంటే ఆ జాతి బలహీనత కాదు, ఆ జాతిలో పుట్టి పెరిగిన వాడు పొడిచే వెన్నుపోటే ప్రధానం. ఓకే, ఆ చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పుడు వర్తమానంలో జరుగుతుంది అదే. ఇక్కడ రైతుల ప్రయోజనాలు, రైతులు పంట పండించారు, వాళ్ళేం దుర్మార్గాలు ద్రోహాలు చేయలేదు కదా. ఓకే, పంట పండించింది అయ్యా కొనుబాబు అంటున్నారు. మరి దేశానికి అవసరం ఉంది, దేశంలో ఆకలి చావులు ఉన్నాయి, ఆకలి బాధలు ఉన్నాయనే విషయం నివేదికలే చెప్తూ ఉన్నాయి. ఓకే, చెప్పినప్పుడు ఇక్కడి పంట కొనాలి, అక్కడి ప్రజలకు అందించడం, దేశాన్ని సంపూర్ణంగా ఒక ఆరోగ్యవంతమైన భారతదేశంగా చూడాలన్న ఇంగితం లేదు కేంద్రానికి. లేనప్పుడు గుర్తు చేయాల్సిన బాధ్యత ఇక్కడి ప్రతినిధులకు ఉంది. ఓకే, మా తెలంగాణ ప్రజలు మా కోట్లేశారు, మా కోటడి వల్ల మేము గెలిచాము, పార్లమెంట్ దాకా వచ్చాము. ఓకే, పార్టీ కావచ్చు మేము, కానీ ప్రాథమికంగా మేము ప్రజల మనుషులం కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామన్న ఒక ఉదాత్తమైన ఒక ఆ కోరిక కానీ లక్ష్యం కానీ లేకుండా కేవలం సంకుచిత రాజకీయ ప్రయోజనాలు, వెన్నుపోటు పొడవాలి, రాజకీయ లబ్ధి పొందాలి అనే ధోరణి మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఇది చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఎస్, తెలంగాణ విషయంలో మాత్రం మరి ఇలాంటి వెన్నుపోటుదారులు, ఇలాంటి బ్రూటస్లు, ఇలాంటి సైంధవులు, ఇట్లాంటి రాజా జయచంద్రులు ఇంకా ఉద్భవిస్తున్నారంటే ఒక్కసారి ఆశీర్వదిస్తుంటాను. ఎస్, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని రైతులకు వెన్నుపోటు పొడిచే కుట్రలను ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా మానుకోవాలని శ్రీధర్ గారు స్పష్టంగా సూచిస్తూ ఉన్నారు.